Praise the Lord. ఈరోజు సందేశానికి ముందు సమాజమంతటికి ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలు, సమాజంలోని అన్నదమ్ములు అందరూ కూడా ఈ మాట వినాలి. ఈ సమాజంలో ఎవరు ఏది ప్రకటిస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, వారు ఏం మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నారో అందరూ స్పష్టంగా నేర్చుకొని తీరాలి, వినాలి, గ్రహించాలి. దాంట్లో భాగంగా వివాదాలను కడతీర్చడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో ఎటు చూసినా సరే క్రైస్తవ్యాన్ని ద్వేషించే గుంపులు అధికమయ్యాయి. కారణం ఏమిటి అంటే మతం మార్పిడి, మతం మార్పిడి అనే మాటలతో మన ధర్మాన్ని పాడు చేస్తున్నారు అని అందరూ కాదు, కొందరు పదే పదే ఆ మాటలు రెట్టించడంతో మరికొందరు పాపం అది నిజమో అబద్ధమో పూర్తిగా తెలుసుకోకుండానే, అవగాహన లేకుండానే వారి మాటలకు పూర్తిగా లోబడి క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వారందరి క్షేమార్థమై ఈ మాటలు చెప్పాలని నాకు అనిపిస్తుంది, చెప్తున్నాను, వినండి. హైందవ సహోదరులలో కొందరు ప్రత్యేకమైన గుంపుగా ఏర్పడి మరి క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నారు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, సమాజం పాడవడానికి, మనుషుల మధ్యలో ప్రేమలు తగ్గడానికి, మనిషి మనిషిగా బ్రతకకపోవడానికి, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు జరగడానికి క్రైస్తవ్యం కారణమా, కులం అనే మనువాదం కారణమా? చెప్పండి కదా. కులం అనే దాని వలన మనుషులలో విభేదాలు ఏర్పడ్డాయి, భేదాలు ఏర్పడ్డాయి, మనిషిని మనిషిగా చూసే తత్వం పోయింది. ఈ మనువాదం, ఈ కులతత్వం, ఈ మత ఘర్షణల వల్ల మనిషిలో ప్రేమలు చల్లారిపోయాయి, మానవత్వ విలువలు తగ్గిపోయాయి. ఒకరికంటే ఒకరు, ఒకరి కులం కంటే ఒకరు పై స్థాయిలో ఉండాలి అనే తపనతో డబ్బు సంపాదన మీద కూడా కొంత తప్పుడు దారి, తప్పుడు ఉద్దేశం ఏర్పడి అన్యాయంగానే కొందరు ఎదిగిపోతున్నారు. అంతెందుకండి, మనం చూస్తున్నాం పట్టణాలలో రాజకీయం కూడా ఎలా మారిపోయింది అంటే, తమ కులం వారికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు వారు కొనుగోలు చేసేటట్లు ఇలా ఒకరినొకరు అభివృద్ధి పరుచుకుంటున్నారు వాళ్ళ కుల పరమైనటువంటి ప్రేమతో. క్రైస్తవ్యం వలన దేశానికి ఏమైనా నష్టం జరిగిందా అని నేను అంతకు ముందు ఒక మెసేజ్ చేశాను. అందులో ఏం చెప్పానంటే, క్రైస్తవుడు దేశద్రోహియా అనే ప్రశ్నకు జవాబిచ్చాను. క్రైస్తవుడు దేశద్రోహి కాదు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నాను, ఈ అనౌన్స్మెంట్ అందరూ వినాలి. ఈ సందేశం ఆ క్రైస్తవ వ్యతిరేకత ధోరణి గల, ఆ అవగాహన లోపభూయిష్టమైన అన్నదమ్ములకు తెలియాలి. నేను చెప్తున్నాను, ఎవరు ఏ మతంలోనికి రావద్దు, ఎవరు మతం మార్పిడి చెయ్యట్లేదు, ఎవరు మతం మార్చుకోకండి, ఎవరు క్రైస్తవ మతం మార్చుకోకండి, ఎవరు హైందవ మతం మార్చుకోకండి, ఎవరు ముస్లిం మతం మార్చుకోకండి, ఎవరు ఏ మతం మార్చుకోవద్దు. మతం మార్చుకుంటే మోక్షం రాదు, మతం మార్చుకుంటే స్వర్గమేమి రాదు, మతం మార్చుకుంటే నరకం తప్పించుకోరు, మతం ఎవరు మార్చుకోవద్దు. క్రైస్తవ్యం బోధ ఏమిటంటే మతం మార్చుకోమని కాదు, మనసు మార్చుకోండి, ఉద్దేశాలు మార్చుకోండి, విలువలు పెంచుకోండి, నమ్మకమైన విలువలు గల వారు అవ్వండి, నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది క్రైస్తవ్యపు బోధ. అందుకు నేను చెప్తున్నాను, ఎవరు ఏ మతం మార్చుకోకండి, కానీ ఒకటి మాత్రం చేద్దాం అందరం కలిసి, ఏది సత్యం, ఏది నిజం అనేది మాత్రం అందరు పరిశీలించాలి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, మనిషి అన్న ప్రతి వాడు ఏది సత్యమో తెలుసుకొని తీరాలి. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఒక్కడా, అనేకులా, ఆ ఒక్కడెవరు అనే దాని మీద దృష్టి పెడదాం అందరం. ఎవరు ఎవరిని కించపరచొద్దు, ఎవరే మతం మీద దృష్టి పెట్టొద్దు, ఏ మతాన్ని అవమానించొద్దు, అందరం అన్నదమ్ములమే. స్కూల్ చదివేటప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరుడు అన్నాం కదా, మేరా భారత్ మహాన్ అని పలికాం, వందే మాతరం అని పలికాం, జై హింద్ అని పలికాం. వీటన్నిటినీ అర్థవంతంగానే హృదయం భావిస్తే ఇది ఒక దేవునికి సంబంధించిందో, మతానికి సంబంధించిందో, కులానికి సంబంధించిన మాటలు కావు. దేశానికి సంబంధించినవి, మనుషులందరి హృదయాలకు సంబంధించినవి, ఎందరో ప్రాణ త్యాగాలకు సంబంధించినవి. ఏమాన్, ఇక్కడ ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేదు. జై హింద్ అనడానికి మతం కావాలా, కులం కావాలా? వందే మాతరం అనడానికి మతం కావాలా, కులం కావాలా?
मेरा भारत महान అనడానికి ఏ కులం కావాలి ఏ మతం కావాలి అవసరమే ఇటీవలి కాలంలోనే నేను ఒక మెసేజ్ చేశాను మన దేశపు జెండా ఏ మతానిది అని ఆ సందేశం వింటే చాలా స్పష్టత వస్తుంది కాబట్టి ఏ మత ఏ కుల ప్రస్తావన లేదు మనం దేశాన్ని ప్రేమించడానికి ఒక్కటి చేద్దాం అందరం ప్రతి సమస్యకి ఇదే పరిష్కారం ఒక్కటే ఒకటి చేద్దాం బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే వేదాలు చెప్తున్నాయి దేవుడు ఒక్కడే ఖురాన్ కూడా చెప్తుంది దేవుడు ఒక్కడే ఎన్నో ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి దేవుడు ఒక్కడే రైట్ ఇప్పుడు ఒకటే చేద్దాం మతం మార్చుకోవద్దు కులం మార్చుకోవద్దు ఏది మార్చుకోవద్దు ఆ ఒక్కడెవర అనే పరిశోధన చేద్దాం ప్రైజ్ ది లార్డ్ స్వామీజీలు సేవకులు ఏమండి మోల్సాబులు మహానుభావులు అందరూ కలిసి ఆ దేవుడెవరు అనే పరిశోధనకు పూనుకోండి అది చర్చ జరగాలి చర్చకు కూర్చుంటున్నారు మాదే నిజం అని నిరూపించుకోవడానికి ఎన్నో లాజికులు కల్పించుకుంటున్నారు ఎప్పటికీ సత్యం గెలవదు నేను చెప్పేది ఒకటే ఎవరే మతం మార్చుకోవద్దు కానీ సత్యం తెలుసుకోండి అందరం సత్యం తెలుసుకుందాం ప్రైజ్ ది లార్డ్ ఈ మాట మీద ఈ అనౌన్స్మెంట్ మీద నిలబడండి అందరూ ఇక కుల కక్షలు పోతాయి భారతదేశంలో మత కక్షలు పోతాయి అందరం పరిశోధకులం అవుతాం ఏది సత్యమో తెలుసుకుంటాం ఏది నిజమో తెలుసుకుంటాం అప్పుడు భారతదేశంలోనికి సత్యదేవుని ప్రత్యక్షత కలుగుతుంది ఆమేన్ ఇక అన్ని సమస్యలకు ఇదే ఫుల్ స్టాప్ మా దేవతల్ని మీరంటున్నారు మీ దేవుణ్ణి మేమంటున్నారు ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు అవన్నీ పక్కన పెట్టండి సౌజన్య మూర్తులు ఎందరో ఉన్నారు కదా సమాజంలో న్యాయ అన్యాయాలను పరిశీలన చేయగలిగినటువంటి ఉన్నత ఉత్తీర్ణత సమర్థులు ఎందరో ఉన్నారు కదా వారందరితో మాట్లాడుతున్నాను ఈ గొడవలన్నీ చల్లారాలంటే నిజంగా దేశాన్ని క్షేమంగా చూడాలనుకుంటే మతపరమైన వాక్యాలు చేస్తున్న వారు నోరు మూసుకొని ఉండండి గురువులయ్యారు పెద్దలయ్యారు నాయకులయ్యారు కానీ మతపరమైన ఏమండి ఆ కక్షలను గొడవలను ఆపడం మాత్రం చేత కావట్లేదు ఏమండి మా దేశాన్ని విడిచిపెట్టిపోండి మా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మతపరమైనటువంటి విశ్వాసం గలవాడు దేశం విషయంలో మాట్లాడుతున్నాడు నాన్ సెన్స్ అదంతా ఏమండి హైందవులు కొందరు గుంపుగా ఏర్పడి మేము దేశాన్ని రక్షిస్తాం అని బయలుదేరారు ఏంటి దేశాన్ని రక్షించేది అందరం అన్నదమ్ములం ఒకటే అని ప్రతిజ్ఞ మరిచి ఒకరినొకరు కొట్టుకొని చేస్తే దేశం బాగుపడిద్దా మతపరమైన మార్పులు జరిగితే దేశం బాగుపడదు మనిషి ఆలోచన విధానం మారితేనే మనిషి ఆలోచన సామర్థ్యత ఇంకా గొప్పదవుతేనే సాటి వారి పట్ల ఖచ్చితమైన బాధ్యత కలిగిన వారైతేనే దేశం పురోగతి మరలా సాధిస్తుంది గొప్పదవుతుంది ఆమేన్ మతపరమైన ఏ మార్పులు వచ్చినా దేశానికి ఏ లాభం లేదు నష్టం లేదు దాంతో ప్రయోజనమే లేదు ఆ మా ధర్మం పాడవుతుంది మా ధర్మం అసలు మీ ఆ ధర్మం అంటే ఏంటో తెలియనోడు మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నీ మనకు అన్ని విషయాలు తెలియదు అందరం అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం ఇప్పుడు నేను చెప్తున్నాను మత పరమైన కులపరమైన వాక్యాలు పక్కన పెట్టేయండి దేవుడు మనందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయన ఎవరు వేదం చెప్తుంది ఆయన పురుషుడని బైబుల్ చెప్తుంది ఆయన పురుషుడని ఖురాన్ చెప్తుంది ఆయన పురుషుడని ప్రామాణిక గ్రంథాలను ముందు పెట్టుకుని ఆలోచించండి దేవుడెవరు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఆయన తత్వం ఏంటి ఆయన లక్షణం ఏమిటి ఆ దిశగా వెళ్తే దేవుని లక్షణాలు ఏంటి అసలు దేవుడు అన్నవానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి పద్ధతులు ఏమిటి తత్వములు ఏమిటి ఆయనను గూర్చిన ప్రవచనాలు ఏమిటి ఆయన అవతారాలు ఏమిటి వీటన్నిటిని గూర్చి ఒకటి పరిశీలించుకుంటూ రావచ్చు కానీ వ్యక్తిని టార్గెట్ చేసి వ్యక్తులను అవమానించాలనుకున్నప్పుడు సత్యం ఏ రోజు బయటికి రాదు ఎప్పటికది సాధ్యపడదు ఆ ధోరణి మార్చుకోండి స్వామీజీలైనా పాస్టర్లైనా ఇస్లామిక్ వక్తలైనా సరే వ్యక్తులను టార్గెట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అసలు డిబేట్ అలాంటిది కానే కాదండి తప్పుడు డిబేట్లు జరుగుతున్నాయి ఏ రోజు డిబేట్ వ్యక్తిని టార్గెట్ చేస్తున్నా అది సరైన డిబేట్ కాదు దేవుని ప్రత్యక్షత పొంది నేను మాట్లాడుతున్నాను ఈ మాట ఒకప్పుడు అంతా వ్యక్తులను టార్గెట్ చేసిన డిబేట్ చూశారు కాబట్టి అదే డిబేట్ అనే మాటకి వెళ్ళిపోయారు డిబేట్ ఎప్పుడు వ్యక్తిని టార్గెట్ చేయదు సబ్జెక్ట్ నే టార్గెట్ చేస్తుంది సబ్జెక్ట్ మీద పురోగతిని సంపాదించాలి సబ్జెక్ట్ పైన గ్రిప్ను సంపాదించాలి సబ్జెక్ట్ పైన అవగాహన సంపాదించాలి అదే డిబేట్ కానీ సహోదరులు ద్వేషించుకుంటున్నప్పుడు వారి మధ్యలో సత్యం ఉండదు ఒకరినొకరు గెలిపించుకునే తపన మాత్రమే ఉంటుంది దీనికి చెక్ పెట్టాలి ఈ విషయంలో స్పష్టత ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి రావాలి ప్రతి హైందవ సహోదరుడికి రావాలి ప్రతి ముస్లిం సహోదరుడికి రావాలి డబ్ల్యూసీఎం గుడివాడ తరపున ఇదే మా ప్రేమపూర్వక
ఆహ్వానం అనౌన్స్మెంట్ ప్రకటన ఆమేన్ ద వార్ ఆఫ్ కర్నూల్ మినిస్ట్రీస్ గుడివాడ తరపున భారతదేశం క్షేమంగా ఏక మనసు గల వారై రత్నగర్భగా మారునట్లుగా దీవిస్తున్నాం ఒక్కటే చేయండి మత కుల డబ్బు రంగు తారతమ్య భేదాలన్నీ పక్కన పెట్టి స్వామీజీలు సేవకులైన పాస్టర్లు ముస్లిం భక్తులు అందరూ కలిసి ఆ దేవుడు ఎవరు ఆయన లక్షణాలు ఏమిటి ఏమండి మా యేసు ప్రభువే దేవుడు అని క్రైస్తవులు అనకండి మా దేవుళ్ళే దేవుడు అని హైందవులు అనకండి మా అల్లానే దేవుడు అని ముస్లింలు అనకండి దేవుడికి ఏ పేరు పెట్టకండి అసలు ఆ దేవుడు ఎవరు ఆయన తత్వాలు ఏంటి ఆయన పద్ధతులు ఏంటి ఆయా గ్రంథాల్లో ఆయనకు చేవి రాయబడ్డాయి ఈ మహాపరిశోధనకు అందరూ ఏక మనసు కలిగి ఒక చోట చేరండి కూర్చోండి సమాజానికి మేలవుతుంది ఈరోజు చిన్న పిల్లలు ఉండగానే వారి చేతికి కత్తిచ్చి మేము జాతిని రక్షిస్తున్నామంట ఏమండి అదేం విధానం అదేం పద్ధతి నేను చెప్తున్నాను మనుషులను హతమార్చాలి అలా హతమారిస్తేనే మతం అనేది రక్షింపబడుతుంది ధర్మం అనేది రక్షింపబడుతుంది అనే ధోరణితో వెళుతున్న ఏ పద్ధతి దైవికమైనది కాదు ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా మత ఘర్షణలకు ఏ ప్రామాణిక గ్రంథాలు ప్రోత్సహించలేదు మనుషుల మూర్ఖత్వం కులతత్వమే దానికి కారణమైంది స్వతంత్రం వచ్చిన సమయంలో ఎన్ని గొడవలైనాయండి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హైందవ సోదరులను చంపారు ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులను కూడా కొందరు చంపారు ఆనాటి చరిత్ర మనకు తెలిసిందే కదా అనౌన్స్మెంట్ అయింది అంతే మత కక్షలు రగులుకున్నాయి అది కొందరు మూర్ఖ నాయకుల అజ్ఞానం మంచితనం అనే ముఖం వేసుకొని చేదు వేర్లను హృదయంలో పెట్టుకుని బ్రతుకుతున్న కొందరు నాయకుల దుర్లభ లక్షణం దయచేసి గమనించండి మరలా చెప్తున్నాను ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్ అనగా డబ్ల్యూసీఎం గుడివాడ భారతదేశం మేలు కోసం ప్రార్థన చేస్తుంది ప్రకటిస్తుంది ఎవరు ఏ దేవుని పేరు ఎత్తకుండా చర్చలో కూర్చొని దేవుడు అంటే అలా ఉంటాడు అనే ఓ గ్రాఫ్ తయారు చేసుకోండి అలా ఓ వారం రోజుల పాటు లేదంటే నెల రోజుల పాటు వరుసగా చర్చ జరిగి అసలు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు అంటే ఎవరు స్త్రీయా పురుషుడా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అని ఎవరి డిస్కవరీ వారు ఇవ్వండి ఎవరి అవగాహన వారు తెలియజేయండి ఒక సమగ్రతకు వస్తుంది సందేశం అంతా అప్పుడు దేవుడు ఎవరన్న ఒక ప్రశ్నే ఉంటుంది దానికి పరిశోధన ఉంటుంది అంటే మరలా వేద కాలానికి ముందు వేదాలు రాయబడ్డానికి ముందే మన దేశ ఋషులు చేసిన పని మరలా ప్రారంభం అవుతుంది సత్యాన్వేషణ ప్రైజ్ ద లార్డ్ అలాంటి యథార్థ సత్యాన్వేషణ ఓ దేవా నీవెవరివి ఎక్కడుంటావు ఎలా ఉంటావు నీ పేరేమిటి నిన్ను చేరాలంటే మేము ఏమి చేయాలి బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో కాలేజెస్ లో మనకు నేర్పారు అసతోమా సద్ఘమయ సమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతంగమయ ఆ సత్యాన్వేషణ మనసు ప్రతి వ్యక్తిలోనికి రావాలంటే ఇక ముందు వచ్చే ఈ తరాలు తాగితందనాలు ఆడి గోలవడపడి ఫంక్షన్లు అంటూ సినిమాలు అంటూ ఈ వెర్రి బాగోతమైనటువంటి పనులు చేయకుండా బాగుపడాలంటే మాత్రం పెద్దలు నాయకులందరూ ఈ సమగ్రతతో ఈ మంచి ఉద్దేశంతో ఏమండి సత్యాన్వేషణకు పూనుకుంటే రాబోయే తరాలు బాగుంటాయి అన్యాయాన్ని న్యాయం అనే ముసుగు దొడిగించేసి పెడుతున్నారు అన్యాయాన్ని కూడా న్యాయంగా లీగలైజ్ చేసేస్తున్నారు తప్పును కూడా ఒప్పని వాదిస్తూ పెట్టేస్తున్నారు ఈరోజు మీరు చూడండి మందు తాగడం పెద్ద తప్పేం కాదు వారానికి ఒకసారో రెండో సార్లు అలా తాగి సంతోషించడంలో జీవితంలో సుఖమే సంతోషమే అని చెప్పి టీవీలో ప్రకటించుకోవట్లేదా ఏదైనా శుభకార్యం జరిగితే ఏదిరా పార్టీలు అని చెప్పి తిరగట్లేదా మందు తాగడం మనిషికి మంచిదా మరలా ప్రతి సినిమాకు ముందు పొగ తాగడం నిషేధం మందు తాగడం నిషేధం అని అంటారు మళ్ళీ అదే సినిమాలో మందులు తాగిపిస్తారు పొగలు తాగిపిస్తారు వీరికి లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం చూపిస్తారు ఇక యవనస్తులకు ఏం అలవాటు అయింది ఇండైరెక్ట్ గా చూపించాల్సిన అన్ని చూపించి చెప్పాల్సిన అన్ని చెప్పి ఇది చేయకూడదు అంటే అట్లా కుదురుద్దండి తరం మారిన తర్వాత ఓ తరం ఇంకో తరాన్ని చూసి నేర్చుకుంటుంది అన్ని ఇల్లీగల్స్ అన్ని లీగల్ అయిపోతున్నాయి మరీ నాన్ సెన్స్ స్కూల్లో వాడు వయసుకు రాగానే ఖచ్చితంగా వాడి గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందేనంట అది న్యాయం అంట అలా ఎవరికైనా లేకపోతే ఏమిట్రా నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా నువ్వు నిజంగా మొగుడివే అని అన్నట్టుగా చూస్తుంటే వాడు మాత్రం ఏం చేస్తాడు ఎవరో ఒకరు కావాలని తిరుగుతాడు వీడు అది వాడికి హీరోయిజం
సమాజం ఎలా మారిపోతుందో మీరు ఒకసారి గమనించండి. బూతులు ఆడడం, రోడ్ల పైన ఇష్టం వచ్చినట్లుగా బైక్ రైడ్లు చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, ఎన్నో రాత్రులు నిద్రలు మానేసి బిడ్డను అంటుంది తల్లి. ఆ తల్లి తిన్నదో లేదో పట్టించుకోడు, కానీ గర్ల్ ఫ్రెండ్ రాత్రి పగళ్ళు తిన్నదో లేదో మాత్రం పట్టించుకుంటాడు. ఈ దౌర్భాగ్యుడు. సమాజం ఇలా మారిపోయింది కదా. మరలా సమాజం నూతనం అవ్వాలంటే పెద్దలే శ్రీకారం చుట్టాలి ఈ పరిశోధనకు, ఈ సత్యాన్వేషణకు. సత్యాన్వేషణ ఒకనాటి ఋషులు చేసినటువంటి దైవాన్వేషణ. ఆమెన్. అది జరగాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కాబట్టి ఎవరే మతం మారద్దు, ఎవరే మతంలోనికి రావద్దు, కానీ అందరు సత్యంలోనికి రండి. ఏంటా సత్యం? ఎవరా సత్యం? ఎక్కడున్నాడా సత్యం? ఎక్కడ పుడతాడా సత్యం? మనల్ని రక్షించడానికి ఎలా వస్తాడా సత్యం? దేవుడై ఉన్న సత్యమయ్యున్నా దేవుడెవరు? ఆయన తత్వములేంటి? ఆయన లక్షణములు ఏమిటి? ఓ కులంలో పుడతాడా, ఓ మతంలో పుడతాడా? భూమిపై మన కోసం వస్తాడని వేదం చెప్పింది, బైబుల్ చెప్పింది. ఎవరా ఆయన? వెతకండి. భాషలు వేరే గాని భావాలు ఒకటే, మనుషులు వేరు గాని మనిషిలో ఉన్నటువంటి మానవత్వపు విలువలు దేవుని నుండి వచ్చినవి ఒకటే. ఏమంటే ఏ దేశంలోనైనా దొంగతనం చేస్తే మంచిది అని బోర్డు పెడతారా? ఎక్కడ చేసినా దొంగతనం తప్పే, ఎక్కడ చేసినా వ్యభిచారం తప్పే, ఎక్కడ చేసినా తప్పు తప్పే, కానీ దాన్ని రహస్యంగా చేస్తుంటారు చాలా. దేవుడు అన్నవాడు మనందరినీ ఒకటి చేయాలని, మనందరినీ ఏక శరీరంగా మార్చాలని, ఒక్క మనిషి అయినట్టుగా మనం బ్రతకాలని కోరుకునేవాడు. మతాలుగా కులాలుగా దేవుడు విడదీయలేదు. కేవలం అది సాతాను కుట్ర, కొందరు మనుషుల మూర్ఖత్వ ప్రదర్శన. మనువాదం ఎప్పటికీ మానవుడికి మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. కులమనే గర్వంతో ఏ మానవుడు స్వర్గాన్ని చేరలేడు, ఎప్పటికీ అది సాధ్యపడదు. మనిషి మనిషే కాదు అసలు. నేను చెప్తున్నా కులం అనే పేరుతో బ్రతుకుతున్నాడు అసలు మనిషే కాదు. వాడిలో నిజమైన విలువలు మంచితనాలు ఉండవు. వాడి కుటుంబ పరిధిలోనే వాడు మంచోడు. సమాజానికి వాడు చేసే మేలే ఉంది. నేను ఇంకో మాట చెప్తాను, సాటి వాణి మనసును గాయపరచగలిగే ఆ కులం అనే పదాన్ని నేర్చుకుని తిరిగేవాడు ఎవడు? మనిషి కాదు, అవునా? కాబట్టి సమాజానికి డబ్ల్యూసీఎం గుడివాడ తరపున ప్రత్యేకమైన విన్నపం ఏమిటంటే, దయచేసి క్రైస్తవులైనా హైందవులైనా ముస్లింలైనా ఎవరు ఏ దేవుని పేరెత్తకుండా దేవుడన్న ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఏంటో ప్రకటించుకుని ఒక సత్యాన్వేషణ జరిగిస్తే, ఓ పరిశోధన జరిగిస్తే సమాజం మరలా నూతనమవుతుంది, అనేకులకు అవగాహన కలుగుతుంది, ఏది సత్యం అదే బయటకు వస్తుంది. పేర్లతో గొడవలొద్దు, తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అందుకని హృదయ భారముతో ఈ సంగతులు ప్రకటిస్తున్నాను. దయచేసి నూతన శకాన్ని ప్రారంభిద్దాం. నూతన శకం ప్రారంభం అవ్వాలి. సనాతన అభిషేకముతో నూతన శకం ప్రభావితం అవ్వాలి. ఒకనాటి ఋషులు ఒకనాటి పెద్దల యథార్థత మరలా ఈనాడు కనబడేటట్లుండాలి. ప్రతి మతంలో ఉన్నతులు ఉన్నారు, ప్రతి మతంలో మహానుభావులు ఉన్నారు. వారందరి ప్రభావం ఈ తరం మీద పడాలి. వాళ్ళ ఫోటోలు పెట్టుకుని తిరిగేస్తారు అంతే, ఏ ఉండదు. ఏమండి, చెగువీర ఫోటో వేసుకొని తిరుగుతాడు ఒకడు, చెగువీరలాగా బతుకుతున్నాడు ఇంకొకటి కోసం వాడు, అంత ప్యాషనే. అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటాడు, వారి బండి ఉండేదేమో బార్లో, వాడి బండి ఉండేదేమో అన్యాయం జరిగే చోట, ఆ బైక్ మీద మాత్రం ఆ బొమ్మ ఉంటుంది. ఇలా వారి బొమ్మలు వేసుకుని వారిని అవమానించడం కంటే వారి మార్గంలో నడిచి వారు కన్న కలల సామ్రాజ్యాన్ని స్వరాజ్యాన్ని సృష్టిద్దాం. ఆమేన్. దయచేసి ప్రతి మానవుడు దైవికంగా ఎదగాలి, సామాజిక స్పృహ కలిగి కూడా ఉండాలి. నేను నేర్చుకున్నాను, మీరు మనమందరం నేర్చుకుందాం. ఆమేన్. కాబట్టి ఎవరు ఏ మతంలోనికి రావద్దు, అందరు సత్యంలోనికి రండి. ఆ సత్యం ఏమిటి? ఆ సత్యం ఏమిటో దాన్ని వెదికే ప్రయత్నం మాత్రం చేద్దాం. దీనికి ఇష్టమై పూనుకోండి, సమాజం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఆ సత్యదేవుడి తత్వం తెలిసిన మరుక్షణం కులకట్లన్నీ తెగిపోతాయి, మత కక్షలన్నీ తెగిపోతాయి, దేశంలో దేవుని చిత్తం జరుగుతుంది, ఆ దేవుడు ఎవరు అందరికి అర్థమైపోతుంది. పూనుకోరు పూనుకోరు, ఇలా పూనుకుంటే సత్యం బయటకు వచ్చేసి లాభాలు మిస్ అయిపోతాయి. కులకట్లు తెగిపోతే మనుషులందరూ సమానం అయిపోవడం వాళ్ళకి నచ్చదు. ఆ నచ్చని వారు ఈ పిలుపును అసలు అంగీకరించరు, త్రోసిపుచ్చుతారు. నేను చెప్తున్నాను స్వామీజీలకు, సేవకులకు, అనగా పాస్టర్లకు, ముస్లిం భక్తులకు, నిజంగా యథార్థత ఉంటే దేవుని పేరు ప్రక్కన పెట్టేసి దేవుని తత్వం ఏంటో అందరూ ఒక చోట చేరి ఓ నెల రోజుల పాటు అవసరమైతే నాన్ స్టాప్ గా యథార్థంగా వ్యక్తులను ద్వేషించకుండా జాతికి మేలు చేసే పని చేయండి. ఏమండి, స్వామీజీలకు ఇష్టమేనా ఈ అనౌన్స్మెంట్, ఈ పిలుపు ఇష్టమేనా? పాస్టర్లకు ఇష్టమేనా? ముస్లిం భక్తులకు ఇష్టమేనా? ఓ నెల రోజులు కష్టపడితే వేల సంవత్సరాల సంఖ్యలు తెగిపోతాయి.
జాతి క్షేమం కోసం మరలా స్వతంత్ర సమర యోధులై మీరు మరలా ప్రాణం పెట్టక్కర్లా. ఆల్రెడీ పెట్టేశారు, వారి ప్రాణ త్యాగాల విలువలను నిలబెడదాం. మనుషులంగా బ్రతికి ఒక్క నెల రోజులు కష్టపడితే భావితరాలన్నీ వెలుగైపోతాయి, అవగాహన కలిగి బ్రతుకుతాయి, కులం మతం అనే కక్షలన్నీ లేకుండా పోతాయి. హృదయ భారం కలిగి దేవుని పిల్లలమై మేమందరం దేశం కోసం మొరపెడుతూ ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ మనస్సు, ఈ ప్రత్యక్షత, ఈ హృదయ అంతఃకరణ విశాలత మాకు కలిగింది. కాబట్టి ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ అనగా డబ్ల్యూసిఎం గుడివాడ తరపున ఈ ప్రేమ పూర్వకమైనటువంటి విన్నపాన్ని తెలియజేస్తున్నాం. స్వామీజీలకు చేరే వరకు షేర్ చేయండి, పాస్టర్లందరికీ చేరే వరకు షేర్ చేయండి, మోల్ సాబులకు ముస్లిం వక్తలకు చేరే వరకు షేర్ చేయండి. ఎందుకని ఈగోలను పక్కన పెట్టి రాలేరు. మనం అందరం గురువు అవ్వాలంటే ఖచ్చితంగా ఈగో పక్కన పెట్టండి, అహాన్ని అణిచివేసి రండి, అన్నదమ్ములమై స్వరాజ్యాన్ని కట్టుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఇది దేశపరమైనటువంటి పిలుపు. రాజకీయ నాయకులకు ఇది ఇష్టం ఉండాలి. రాజకీయ నాయకులు దగ్గరుండి మరి చర్చ జరిగించాలి అవసరం అయితే. అందరికి ఇష్టం అవ్వాలి ఈ పిలుపు. ఈ ఉన్నత మహోన్నతమైన చర్చ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు నుంచి భవిష్యత్ తరాలన్నీ బాగైపోతాయి, గొడవలన్నీ పోతాయి, తాగుడు మానేస్తారు, వ్యభిచారాలు మానేస్తారు. ఎందుకంటే నిజ దేవుడు ఎవరో తెలిసిపోతాడు. అందరికీ దేవుడు అంటే భయం కలుగుతుంది, బాధ్యతగా బ్రతకడం నేర్చుకుంటారు, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన రోజు వచ్చునుగాక. రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఇష్టమైన వారు అందరికీ భవించండి. ఈ ఘట్టంలోనికి దేశం రావాలి, దేశ నాయకులు రావాలి. దేశం కోసం ప్రార్థించమన్న లేఖనాన్ని నెరవేర్చుకుందాం. రండి మనం అందరం ప్రార్థన చేద్దాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 2-3 వచనాల్లో ఉన్నటువంటి అద్భుత ఘట్టాన్ని ఇప్పుడు నెరవేరుద్దాం. ఏకీభవించండి. దయగలిగిన మా ప్రభువ, మేమందరం ప్రార్థన చేస్తున్నాము నాయన, మా ప్రార్థన ఆలకించండి. దేశ నాయకులకు, మత గురువులకు, పెద్దలకు, నాయకులు అందరికీ ఈ మంచి మనసు పుట్టించండి. పేర్ల ప్రస్తావన పక్కన పెట్టి తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నంగా సాగనివ్వండి. ఈ చర్చకు పూనుకుంటే నీవెవరో తెలిసిపోతుంది, మానవాళిని కన్న దేవుడా నువ్వెవరో తెలిసిపోతుంది. అప్పుడు మానవులందరూ నీ వైపు తిరుగుతారు, నిన్ను వెంబడిస్తారు. కక్షలు పోతాయి, కుల గొడవలు పోతాయి, మత గొడవలు, సమాజం ప్రక్షాళన చేయబడుతుంది. ఎవరు ఏ దేశాన్ని విడిచిపెట్టనక్కర లేకుండా ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్న మూర్ఖత్వం ఆ వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయ్యా మీరు దయచేసి అద్భుతమైనటువంటి కార్యం జరిగించండి. ఎందుకు మేము ప్రార్థిస్తున్నాం, బ్రతిమాలుకుంటున్నాం. ఇలాంటి ఒక ఉన్నతమైన దినములు కలుగుగాక దయ చూపించండి. నా దేశం అగ్రరాజ్యాల్లో ఒక రాజ్యం అవునుగాక, నా దేశం రత్నగర్భవునుగాక. ప్రభువా క్రైస్తవ్యములో కూడా ప్రభువా నీవు పిలవకుండానే క్రైస్తవులైనట్టు ఉన్నారు, హైందవులలో కూడా ఉన్నారు, ముస్లిం సహోదరులలో కూడా ఉన్నారు. ప్రతి మతములో కూడా కొంత కలుపు ఉంది. ఆ కలుపును వేలెత్తి చూపించి మంచిదాన్ని నిందిస్తున్నటువంటి తత్వం కొందరు గుంపులు ప్రత్యేకంగా పూనుకున్నారు. వారికి బుద్ధి కలిగేటట్లు చేయండి, జ్ఞానం కలిగేటట్లు చేయండి. ఆ చెడిపోయిన కొంత వ్యవస్థను పట్టుకొని బాగున్న వ్యవస్థను కూడా చెడిన వ్యవస్థ అనే ముసుగేస్తున్నారు. ప్రభువా మీరు దయచేసి నా దేశాన్ని కనికరించండి, మీరు దయ చూపించండి. ఇక చెడిన ఆ కొంతం దాని మీద దృష్టి పెట్టక, బాగా ఉన్న దాని మీద దృష్టి పెడితే యథార్థమైన చర్చ జరుగుతుంది. పరిశోధనలో సత్యదేవుడా నువ్వు ప్రత్యక్షం అవుతావు. సర్వమానవాళికి దేవుడవు నీ వందును బట్టి నీకు మహిమ కలుగునుగాక. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని సమస్త ప్రాణకోటిని సృష్టించిన దేవునికి ప్రార్థన అర్పిస్తూ యేసు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడైయుండును గాక. ఆమేన్. ఎప్పుడు సత్యమే గెలవాలి, సర్వ సత్యమే జయించాలి. ఆమేన్. అందరికి. ఈ సమాజంలో దేవుడు ఉన్నాడని కొందరు, దేవుడు లేడని మరికొందరు, ఉంటే కనబడాలని మరికొందరు, ఈ మహావిశ్వంలో దేవుడు తన ఉనికిని అణువణువులో దాచిపెట్టాడు.
రోమా 1:20లో సృష్టిని ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు అర్థమవుతాయనుంది. ఇదిగో సృష్టికర్త ఉన్నాడని గలమెత్తింది సృష్టి స్వరం, సృష్టి స్వరం. దేవుని సృష్టి అమూల్య పాఠములను నేర్పిస్తుంది. సృష్టి దేవుని అందమైన ఆలోచనను నేర్పిస్తుంది. సృష్టి దేవుని మనసు ఎంత సున్నితమో చూపిస్తుంది. సృష్టి దేవుని వ్యూహం అర్థమయ్యేలా నేర్పిస్తుంది. సృష్టి దేవునిలా ఆలోచించమని ప్రోత్సహిస్తుంది. సృష్టి